ఎందుకు నన్ను పిలిచారు? పూజ చేయడానికి. పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు? అయ్యో ట్యూబ్ లైట్. వాళ్ళిద్దరూ మన కైలవి చెప్తే చాలా. ఒక్కరోజైనా మన బయటికి తీసుకెళ్లారా? లేదు, ఈ రోజు మనం ఏదైనా చేసి వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్లాలి. దానికి నేనేం చేయాలి? రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను. రాఘవ్ రాడు, పనుందని చెప్తాడు. నువ్వు వస్తే నేనొకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమివ్వాలి? అది కూడా నేనే చెప్పాలా? ట్యూబ్ లైట్, రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను. నేను వెళ్ళి సూర్యని కరప్ట్ చేస్తాను. స్టీఫెన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు. అదిగా సూరి, మీకు వాడి గురించి తెలీదు. హలో, నేను నందినిని, నీతో మాట్లాడాలి. నేను అన్నయ్య దగ్గర ఉన్నాను. ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా. అలాగా? నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను, త్వరగా రా. వచ్చేస్తాను. కడుపు నొప్పిగా ఉంది. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా. కడుపు నొప్పి చెప్పే వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా. డాక్టర్ నందిని దగ్గరికా? అమ్మాయి కదా ఫోన్ చేసింది. వెళ్ళు. అందుకే సూరిగా ఉన్నవాడు డాన్. మరిది గారు, వదిన అన్నయ్యతో పర్సనల్ గా మాట్లాడాలి వాళ్ళిద్దరిని. అయితే వెళ్ళు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకోబోతున్నారట, మీరిద్దరు ఎందుకు? ఓల్డ్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్. అరే ఏమైంది? ఏమైందంటే ఏంటి? నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏమైందో చెప్పు. ఒకసారి ఐలవ్ యు చెప్తే చాలా? బయటికి తీసుకెళ్ళాలి, ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు తినాలి, ఒక కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకొని తాగాలి, పార్కులకి వెళ్ళాలి, అవన్నీ నీకు అనిపించట్లేదే? ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చేస్తాను. మనం సినిమాకి వెళ్ళాలి. వెళ్దాం. రాఘవ అమ్మాయిని రమ్మని చెప్పు, అందరూ కలిసి వెళ్దాం. వెళ్ళు. సూరి. ఏంటి? సూరి. ఏంటి? సూరి. ఏంటి? నువ్వు చాలా నచ్చావు. నువ్వు కూడా. టూ కోక్స్. ఏంటి థియేటర్ అంత ఖాళీ ఉంది? ఈరోజు సూర్యన్ వస్తున్నాడు, టికెట్లన్నీ వాళ్ళే బుక్ చేసుకున్నారు. సూర్యన్ వస్తున్నాడంట. It's a bulletproof car. Oh shit. Get up, get up. Anna, mere dekho channa. రాఘవ అన్న, డోర్ క్లోజ్ చే. ఎందుకన్నా? డోర్ క్లోజ్ చేసి అందరిని కూర్చోమని చెప్పు. రేయ్, అందరు కూర్చోండి. జాన్, సంథింగ్స్ రాంగ్. ఇట్స్ టూ డేంజరస్. లెట్స్ గో బ్యాక్. నో, ఐ హావ్ టు షూట్. వెయిట్. ఎదురుగా ఉన్న సత్యం కంప్యూటర్స్ నంబర్ కనుక. సరే అన్న. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే. మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెంటనే ఆపరేటర్ రూమ్కి పో. నీ రైట్ లో ఉన్న బిల్డింగ్ కి కెమెరా టర్న్ చేస్తున్నా సార్. అక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ. జూమ్ చేసి ఏం చేస్తున్నారో చెప్పు. ఒకడు గన్ పట్టుకుని థియేటర్ వైపు ఏం చేస్తున్నారు సార్? నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చూసుకుంటాను. Come on.
on. Come 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 on. ఎనర్జీ వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళిపెట్టు, మేము సినిమా చూసి వస్తాం. రాఘవ వాళ్ళిద్దరిని పిలు. నువ్వు మామూలుడివి కాదన్నా. భయపడద్దు, అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటాం. రా, నాకు కూడా భయంగా ఉంది. Did you people enjoy the party yesterday? Cool. I liked it. Even we too liked it. He's very funny. I'm very, very happy. Yeah. Hello, sir. Hi. Suji Matre Vainde. This time, finish. Cheers. Cheers. Really great. మళ్ళీ నచ్చవరా నాకు? నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ ని పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు. సూపర్ రా నువ్వు. అయినా ఏం ధైర్యం రా నీది? ఈ ఊరు నీది కాదు, ఈ ప్లేస్ నీది కాదు, వీళ్ళెవరు నీ మనుషులు కారు, అయినా వచ్చావు. హ్యాట్స్ ఆఫ్. స్టీఫెన్, నా రాష్ట్రం వైపు చూడొద్దన్నాను, వినలా. ఎస్పీని పంపించావు, చంపి శవంతో కబురు పంపించా, వినలా. నా ఇంటికి వచ్చావు, మర్యాదగా చెప్పా, వినలా. మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు. రెచ్చగొట్టద్దు, తట్టుకోలేవు. ఫైనల్గా చెప్తున్నాను, ఆపే. ఆపేయాలా? ఇంతదాకా వచ్చాక ఆపేయాలా? నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా? దానికన్నా చచ్చిపోవడం బెటర్రా. అయినా టెన్షన్ ఎందుకు? ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టావు. ఆట నువ్వు మొదలు పెట్టావు, నేనింకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టాననుకో బిడ్డ, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. వదిలేయ్. వదలకపోతే ప్రాణం పోద్దిరా. సూరి, ప్రాణం పోద్దా? వాయిస్ అలా అన్నాననుకో నీ ప్రాణం అన్నా అన్నా. వీడేంటన్నా చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు? మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా? ప్లే స్టీఫెన్, వైజాగ్ బీచ్ ఫేమస్, కాకినాడ కాజా, బెజవాడ కనకదుర్గ, వరంగల్కి 1000 స్తంభాలు, గుంటూరుకు మిర్చి, హైదరాబాద్కి చార్మినారు, తిరుపతికి బాలాజీ, కడప కడప కడపకి బాంబ్ ఫేమస్. తీరా రాఘవ, ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు. మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు. నొక్కమంటావా? నొక్కమంటావా రాఘవా? నొక్కడం భయపడ్డాడన్నా. నా ముందు నువ్వు బచ్చాగాడివిరా, ఇదే ఫైనల్ వార్నింగ్. దీని తర్వాత వార్నింగ్లు ఉండవు. వార్ బేబే, మీ వాడి గొంతు మారింది, గోలీ సోడైవు. ఆంటనీ సార్, ఆ రత్నాన్ని పిలిపించు.
నమస్తే. నీకేం కావాలి? రాఘవ ప్రాణాలు కావాలి. బాంబులతో ఆంధ్రప్రదేశ్ షేక్ అవ్వాలి. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఓకే డన్. డాడీ ఐస్ క్రీమ్. సరేనా బాబు, చాకో బర్రీమా. స్టీఫన్ సూరి, వార్నింగ్ లేదు వారే అన్నావుగా మొదలుపెట్టా. నా రాష్ట్రం నా రాష్ట్రం అన్నావుగా, ఇప్పుడు ఏమైంది? నీ రాష్ట్రం అల్లల్లాడుతోంది కదా. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. నీకో సవాల్ రా. నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు. నీకు 2 అవర్స్ టైం ఇస్తున్నాను. ఈలోగా వాళ్ళని పట్టుకో, లేదంటే ఇంకో బాంబు పేలుతుంది. ఈసారి 100లో కాదు, 1000లో చేస్తారు. పరిగెత్తు సూరి, నీ జనాన్ని కాపాడుకో. నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావని ఇన్నాళ్ళు నేను సైలెంట్ గా ఉన్నాను. అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు, ఇంక నిన్నెవడు కాపాడలేడు. స్టీఫెన్, 2 గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా, అదే 2 గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిమిషాలు నిమిషాలు లెక్క పెట్టుకో. చూసుకుందాం. రాఘవ, మూర్తి, సిటీ అంతా స్ప్రెడ్ అవ్వండి. అనుమానం వచ్చిన వాళ్ళని ఎవరిని వదలద్దు. మూవ్.